ఇప్పుడు నేను నా గురించి అనుకున్నాను అనుకోండి, తేజ అసలు మంచోడా చెట్టోడా యావరేజోడా గొప్పోడా, గొప్ప గొప్ప సినిమాలు తీసాడా ఏదో ఫ్లూక్లో కొట్టాడా, అలా మనం మనం అనలైజ్ చేసుకుంటాం. అలా నీ దృష్టిలో నువ్వేంటి, మంచోడివా ఉత్తముడివా రామబాణంలో రాముడు లాంటివాడివా? అంటే ఉత్తముడు నేను చెప్పండి సార్, అంటే ఇన్ సెన్స్ ఎదుటోని బాధ పెట్టడానికి ఇష్టం లేదు. అంటే చెప్తాను నచ్చలేదంటే ఇంక మీ కర్మను వదిలేస్తాను, ఒకసారి చెప్పి చూస్తా వింటే వింటారు. అంటే నాకు తెలిసిన దాంట్లో తెలియనప్పుడు వాళ్ళ కరెక్ట్ గమ్మును కూర్చొని నాకు తెలియదు అన్నావు గమ్మును వెళ్ళిపోతాను. ఇప్పుడు అదే సేమ్ అవతలాలు చెప్తే మరి నువ్వు తీసుకుంటావు? ఒకళ్ళు కరెక్ట్గా ఉందంటే ఓకే నా తప్పు. ఇప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు కూడా నేను ఇట్స్ కలెక్టివ్ డిసిషన్, ఇప్పుడు సినిమా అనేది కలెక్టివ్ డిసిషన్, మామూలు నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అంటే మెయిన్ టెక్నీషియన్స్ మాట్లాడుకునేటప్పుడు నలుగురు ఒపీనియన్స్ తీసుకోవాలి. అంటే అప్డేట్గా కూడా ఉండాలి కదా, మనం కూర్చొని పక్కన వాళ్ళు కూడా అప్డేట్ ఉండాలి. అట్ ప్రజెంట్ ఏది రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్ దానికి ఆ వేవ్ లెంగ్త్ ఉంటే కరెక్ట్, లేదంటే ఎక్కడో బ్యాక్ ఎక్కడో ఆలోచిస్తున్న వాళ్ళు కూర్చుంటే దండగా అది కరెక్ట్. మనం కూడా మన టైం బాగున్నప్పుడు టైం బాగుంది, ఇప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు కూడా తెలుగు వెళ్ళాలి వస్తారు. అవును, లేదంటే మనతో మనకు బ్రెయిన్లే ఉండదు, పనిచేయదు బ్రెయిన్, ఎంత బ్రెయిన్ ఉన్నా పనిచేయదు, చుట్టూ ఉండే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే వస్తారు.